నెల్లూరు బారాషాహి దర్గాలో శనివారం రొట్టెల పండుగ ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగకు 2500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యూ లైన్లు సజావుగా సాగేలా శాంతి భద్రతా చర్యలు చేపట్టారు. మహిళల రక్షణ నిమిత్తం స్వర్ణాల చెరువు ఘాట్ దర్గా ఆవరణలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దర్గాలో 8 పీటీ జెట్ కెమెరాలతో కలిపి మొత్తం 52 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు మరియు 210 మాన్ పాక్ సెట్లతో 24x7 పటిష్టంగా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు సిబ్బంది అక్కడి నుంచి నిరంతర పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు సలహాలిస్తున్నారు. దర్గాలో శనివారం తప్పిపోయిన 24 మంది చిన్నారులను తల్లిదండ్రులకు, 10 మంది పెద్దలను కుటుంబ సభ్యుల చెంతకు నెల్లూరు పోలీసులు చేర్చారు. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ జేబు గొలుసు దొంగలపై దృష్టి సారించారు. ఒక పిక్ పాకెట్ సస్పెక్ట్ ను అదుపులోకి తీసుకోగా పోగొట్టుకున్న 2 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. బారీ గేట్ల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్వర్ణాల చెరువులో ఏ చిన్న ప్రమాదం జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. 24 గంటలు అప్రమత్తంగా బోట్లు, రెస్క్యూ బృందాలను సిద్దంగా ఉంచారు. బారాషాహి దర్గాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్, దర్గా చుట్టుపక్కల ప్రదేశాలు, బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాకి ప్రతిష్టాత్మకమైనటువంటి రొట్టెల పండుగ బారాషాహి దర్గాలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ పరంగా చూస్తే మనము ముఖ్యంగా మనకి ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి కొంతమంది వేరే దేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ నుంచి ఈ రొట్టెల పండుగ వరకు కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. దీనికోసమే దగ్గర దగ్గర 2500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఇప్పుడు మనకి 24 పార్కింగ్ ప్లేసుల్లో 13 ముఖ్యమైన పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈసారి బందోబస్తులో మనం చూస్తూ ఉండేది ఏంటంటే, మామూలుగా ఇంతకుముందు సంవత్సరంలో ఎక్కువ కాలం ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కుబడి చెల్లించుకొని తిరిగి వెళ్తూ ఉన్నారు. సో గోయింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈసారి. దానికి తగ్గట్టుగానే మనం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ట్రాఫిక్ జామ్ రాకుండా మనం తగు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నెల్లూరు దర్గా ఏరియాలో ఒక 6 హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఒక పోలీస్కి ఒక కంట్రోల్ రూమ్ పెట్టి దగ్గర దగ్గర 40 కెమెరాలతో మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏమన్నా జరిగినా కూడా పోలీస్ దృష్టికి తీసుకోవాలి.
బారాషాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహీద్ దర్గా, దర్గా మిఠా, నెల్లూరు. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు: 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతిహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారాషాహీద్ దర్గా.